బిగ్ బాస్ ప్రేక్షకులకు స్వాగతం మనం మాట్లాడుకుండేది ఇవాళ ప్రశాంత్ వర్సెస్ అమర్ వీరిద్దరిలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఇక్కడ తప్పప్పులు కాదండి చిన్న చిన్న పొరపాట్లు మిస్అండర్స్టాండింగ్స్ ఎవరి జీవితంలో అయినా ఇదంతా జనరల్గా జరిగేటువంటివే బట్ ఏది ఎంతవరకు ఏది వాస్తవం అనేది మనం ఆలోచించుకుంటే ఇక్కడ ఫస్ట్ అమర్ నామినేట్ చేశాడు ఎందుకు నామినేట్ చేశాడు ప్రశాంతిని అంటే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే నువ్వు గేమ్ని అమర్ ఉద్దేశం ఏంటంటే గేమ్లో ఎవరిని నమ్మొద్దు నువ్వు నమ్మావు శివాజీ గారిని నమ్మి ఆ గేమ్లో ఆ రూమ్లోకి వెళ్ళడం వల్ల నువ్వు చనిపోవటం డెడ్ అయిపోవడం జరిగింది దానివల్ల నువ్వు మిగిలిన గేమ్ అంతా ఆడలేకపోయావు కాబట్టి అలా చేయకుండా నెక్స్ట్ ఇంకెప్పుడు కూడా అలా చేయకుండా ఉండాలని నామినేట్ చేస్తున్నాను ఇది అమర్ చెప్పింది అయితే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ప్రశాంత్ సపోర్ట్ చేస్తానన్నాడు చేశాడు ఈ సపోర్ట్ చేయటం గురించి చెప్పిన తర్వాత మిగిలింది పక్కన పెడితే మామూలుగా సపోర్ట్ చేశాడు ఇచ్చాడు అయిపోయింది సో దానికి ఏంటంటే అంత చనువు ఉంది కాబట్టి ఈ విషయాన్ని అమరు మామూలుగానే అతనితో మాట్లాడినప్పుడు ఒక సిచ్యువేషన్ అసలు నువ్వు ఎందుకు వెళ్ళావరా రూమ్లోకి అనేటువంటి సిచ్యువేషన్ వీళ్ళు మాట్లాడుకున్నారు ఆల్రెడీ అమరు ప్రశాంత్ శోభ సార్ ఒక బయట కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు అసలు ఎందుకు వెళ్ళావరా ఎలకు ఉండాల్సింది ఎవరు పంపించారు అంటే ప్రశాంత్ చెప్పలేదు కానీ వెళ్ళకుండా ఉండాల్సింది అసలు ఎందుకు వెళ్ళావు అని అయితే మాత్రం కొంచెం వీళ్ళు అప్పుడే అరిచారు ప్రశాంత్ని వెళ్ళడం వల్లే అతను అవుట్ అయ్యాడు అనే ఉద్దేశంతో సో అప్పుడే ఈ విషయాన్ని క్లియర్గా అమర్ మెన్షన్ చేసి చెప్పినట్టయితే అతనికి ప్రశాంత్కి బాగుండేది ఎందుకంటే వెళ్ళడం వల్ల నువ్వు గేమ్లో నుంచి అవుట్ అయిపోయావు ఈ అవుట్ అవ్వడం అనేది నాకు నచ్చలేదు దానివల్ల నువ్వు గేమ్ అంతా లాస్ అయ్యావు కదా అని ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నట్టయితే ఇప్పుడు నామినేషన్ వేసినా కూడా అదేంటంటే ఆల్రెడీ అతని మనసులో ఉంది కాబట్టి ఓకే అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడు జస్ట్ ఒక మాటను వదిలేసేసి దాన్ని నామినేషన్ దాకా తీసుకొచ్చేటువంటి రీజన్ అని నాకు అనిపించలేదు అక్కడ దాకా తీసుకురాకుండా ఉండాల్సింది అది నామినేషన్కి కాకుండా ముందే చెప్పు ఉంటే బాగుండేది ఇకపోతే శోభ వాదించింది ఏంటంటే శోభ ఎందుకు ప్రశాంతిని నామినేట్ చేసింది అంటే శోభా చెప్పిన దానిలో నాకు రీజన్ కరెక్టే అనిపించింది అంటే బహుశా ప్రశాంత ప్రశాంత్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం శోభ లాస్ట్లో ఇద్దరు వెళ్ళాలి నువ్వు కూడా ఒకేసారి వెళ్ళావు నువ్వు నేను శివాజీ గారు ముగ్గురు ఉన్నావు ఇద్దరం వెళ్ళినట్టయితే నువ్వు ఏదైతే నిజంగా అమర్ని గనక కెప్టెన్ చెయ్యాలి అనుకున్నట్టయితే నువ్వే కనుక మా నాతో వచ్చినట్టు శివాజీ గారు ఎలాగ వేయరు కదా నువ్వే కనుక వచ్చినట్టయితే డెఫినెట్గా అమర్ కెప్టెన్ అయ్యేవాడు కదా నువ్వు వాంటెడ్లీ రాలేదు అని శోభ అన్నావు అక్కడ ప్ర అయితే ఇక్కడ అది వాంటెడ్లీ రాలేదా అన్వాంటెడ్లీనా ఏంటి అనేది పక్కన పెట్టేసేస్తే ప్రశాంత్ వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా అమర్ కెప్టెన్ అయ్యేవాడు ఎందుకంటే ప్రశాంత్ మాటిచ్చాడు కాబట్టి డెఫినెట్గా అమర్కి సపోర్ట్ చేసేవాడు ఇక్కడ శోభ మాటిచ్చింది కాబట్టి డెఫినెట్గా అమర్కి సపోర్ట్ చేస్తే డెఫినెట్గా అమర్ కెప్టెన్ అయ్యేవాడు ప్రశాంత్ రాకపోవటం అనే దానివల్ల శివాజీ గారు రావడం జరిగింది శివాజీ గారు రావడం వల్ల ఏమైందంటే ఆయన అర్జున్ వైపు స్టాండ్ తీసుకున్నారు ఇద్దరిది ఇద్దరికీ కాకుండా పోయింది ఇంక ఇక్కడ పక్కన పెడితే ప్రశాంతిది తప్పుందా అంటే ప్రశాంత్ యాక్చువల్గా అమర్ తరపున నిలబడతానన్నాడు నిలబడ్డాడు ఇక్కడ ఒక విషయం అండి ఒక విషయం ఏంటంటే శివాజీ అమరికి ముందే మాటిచ్చున్నాడు ఏమని నేను చేస్తానరా నిన్ను కెప్టెన్ని నీకు మాటిస్తున్నాను రా పో అని చెప్పేసి అన్నాడు కాబట్టి అమర కూడా అనుకుంది ఏంటంటే శివాజీ వచ్చినా ఎవరు వచ్చినా ఖచ్చితంగా నన్నే కెప్టెన్ చేస్తారు కదా నాకే సపోర్ట్ చేస్తారు అనుకున్నాడు బహుశా ప్రశాంత్ కూడా అలా అనుకుని ఉండొచ్చు లేదా అతను అంత దూరం ఆలోచించకపోయి ఉండొచ్చు డెఫినెట్గా ఇస్తారులే ఎందుకంటే అర్జున్ ఆల్రెడీ ఓసారి కెప్టెన్ అయి ఉన్నాడు కదా అయి ఉన్నాడు కాబట్టి కొంతసేపు ఒకవేళ అది ఇది అని అన్నా కూడా ఇవ్వచ్చు అని అనుకోవచ్చు అట్లాగే అప్పటి వరకు శివాజీ గారు అర్జున్ వైపు గట్టిగా స్టాండ్ తీసుకుంటాడు అనే ఆలోచన అయితే ఉండకపోయి ఉండొచ్చు ఆ టైంలో కదా ఆయన మెన్షన్ చేశాడు అంతకుముందు అందరి ముందు ఆయనేం మెన్షన్ చేయాల నేను అర్జున్కి ఎవరితో చెప్పాడు కానీ వీళ్ళిద్దరు వచ్చినప్పుడు నాకు ఇబ్బందిరా అని చెప్పాడు కానీ ఎవరితో దాన్ని చేయాల సో ఇక్కడ ప్రశాంత్ అది కరెక్ట్ అది శివాజీ గారు కూడా సపోర్ట్ చేస్తారులేని అనుకొని ఉండొచ్చు ఇది వాంటెడ్లీ జరిగిందని నాకు అనిపించట్ల బట్ ఏంటంటే దీనివల్ల అమర్ కెప్టెన్సీ అయితే పోయింది ఆ అని ఇంపాక్ట్ పడింది కానీ అమర్ అయితే ప్రశాంత్ నామినేట్ చేయకుండా ఉంటే బాగుండేది సరే ఏదేమైనప్పటికీ అమర్ నామినే అమర్ చెప్పిన రీజన్ అయితే కరెక్ట్ అమర్ ఏదైతే రీజన్ కారణం చెప్పాడో అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఒక విన్నర్ మెటీరియల్ అతను ప్రశాంత్ అనేవాడు డెఫినెట్గా విన్నర్గా అయ్యేటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చేటప్పటికి లాస్ట్కి వచ్చేటప్పటికి శివాజీ గారైనా లేకపోతే అమరైనా లేకపోతే ఇంకోహులైనా ఎవరైనా ఎవరైనా సరే అతనికి పోటీనే కాబట్టి గేమ్ వచ్చినప్పుడు ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అది ఎవరైనా సరే ఎందుకంటే దానివల్ల కప్పును కోల్పోయే ప్రమా ప్రమాదం ఉంది కాబట్టి అతని కప్పు తీసుకెళ్ళగలిగేటువంటి కంటెస్టెంట్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో అమరేశాడు దీన్ని అతను మరి బాధపడుతున్నాడు ఇంకా ఇక్కడ మనం ఇది చేసుకోవాల్సింది ఏంటంటే అమర్ ఏడిస్తేనేమో అది సింపతి ప్రశాంత్ ఏడిస్తే ఇది అన్నట్టుగా కొంతమంది ఎక్స్పోజ్ చేస్తున్నారు కాదు ఇది ఎవరిదైనా ఎమోషన్ అక్కడ ప్రశాంత్ అయినా ఎమోషనే చూపించాడు అమరైనా ఎమోషనే చూపించింది కాబట్టి వాళ్ళకి ప్రశాంత్కి బాధ అనిపించింది నేను సపోర్ట్ చేసి ఎందుకంటే ఒకవేళ నిజంగా అతని మనసులో ఏం లేదు ఇదంతా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు అయినా సరే నేను సపోర్ట్ చేసి మాట అనిపించుకున్నానే అని ఆ బాధ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే ఈ గేమ్లో ఎవరైనా ఎవరికి వాళ్ళే కొంతవరకే తోడొస్తారు ఆ తర్వాత ఎవరు రారు తోడు అప్పుడు మనమే ఫైట్ చేయాలి మన గేమ్ మనమే ఆడుకోవాలి కాబట్టి ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు ఇప్పుడు అది శివాజీ గారికి కూడా అర్జున్ విషయంలో అర్థమైంది గుడ్డిగా అర్జున్ని సపోర్ట్ చేశారు ఏమైంది అర్జున్ ఇక్కడ శివాజీ గారి గురించి అనక గానే మాట్లాడుతున్నాడు అమర్ గురించి వెనక గానే మాట్లాడుతున్నాడు నిన్న శివాజీ గారిని నామినేట్ చేసేప్పటికి ఆయన నాలుగు మాటలు అనేప్పటికీ వీళ్ళ లోకి వచ్చి కూర్చున్నాడు అంత మాత్రం వీళ్ళ బ్యాచ్ అవుతుందా కాదు అని వీళ్ళు వీళ్ళకి వీళ్ళ గురించి శివాజీ గారి దగ్గరికి వెళ్ళి మొన్నటి వరకు శివాజీ గారితో కూర్చున్నాడు అందుకని ఆయన స్పై బ్యాచా కాదు ఎందుకంటే అతని గేమ్ అతను ఆడుతున్నాడు అతను ఒక గేమ్ ఎలా ఆడాలో అతను ముందే ఒక డిజైన్ చేసుకొని వచ్చాడు ఆ డిజైన్ ప్రకారమే అతను ఆడుతున్నాడు అర్జున్ అనేటువంటి వ్యక్తి కాబట్టి అసలు ఈ విషయంలో అర్జును నిజానికి శివాజీ గారికి వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి వచ్చినప్పుడే చెప్పడానికి ట్రై చేశాడు నువ్వు ఎవరు ప్రశాంత్ తప్ప అప్పుడే ఈయన అర్జున్ వైపు టర్న్ అవుతున్నారు అప్పుడప్పుడే ఎవరిని వాళ్ళిద్దరిని తప్ప ఎవరిని నమ్మొద్దు నానా అని చెప్దామని ట్రై చేస్తారే పోనీరా అని ఈయన చెప్పనీలా ఆ రోజే చెప్పున్నట్టయితే శివాజీ గారికి చాలా బాగుండేది ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి చిన్నబ్బాయి కూడా అక్కడ హింట్ ఇచ్చాడు ఎవరు ఎవరు వాళ్ళు అనేది కూడా అప్పుడు అర్థం చేసుకోలేకపోయాడు ఇప్పుడు ఆయన పాప ఎవరికైనా సరే ఇప్పుడు ఈయన అలాగే ఆయన ఇచ్చిన మాట తప్పినప్పుడు అమరు కూడా చాలా బాధపడ్డాడు ఆయన అమర్కి ఎంత బాధ ఆయనకి అంతే బాధ అంతకంటే రెట్టింపు ఉంటుంది ఆయనకి ఎందుకంటే ఒక ఏజ్కి వచ్చి ఎంత ఏజ్కి వచ్చిన తర్వాత ఒక పిల్లోడి చేతిలో అంటే పిల్లోడు ఎంత సెన్స్ ఏంటంటే ఆయన కంటే చిన్నోడు కాబట్టి అట్లాంటి వాడి చేతిలో మనం ఎంత ఈజీగా మోసపోయామా అన్న ఇది చాలా పెయిన్ ఉంటుంది ఆ ఏజ్ ఉన్నోళ్ళల్లో కొంత అంటే ఒక ఫిఫ్టీకి రీచ్ అయ్యారు కాబట్టి ఆయన కూడా ఏంటంటే కొంత మధ్య మధ్య వయసు కాబట్టి కొంత ఏంటంటే బాధ అది ఏంటంటే ఎన్ పైకి చెప్పకపోయినా మనసులో చాలా పెయిన్ ఉంటుంది అది బట్ ఇది కూడా ఒక అనుభవం అనుకోవాలి అన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనం ఇది చేసుకోవాలి